అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం పట్టణంలో గాంధీ సర్కిల్లో కరోనా వైరస్ నివారణకు హోమియోపతి మందుల పంపిణీ కార్యక్రమం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. కళ్యాణదుర్గ పట్టణంలో స్థానిక గాంధీ చౌక్ లో కరోనా వైరస్ హోమియోపతి మందుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రజలు స్వచ్ఛందగా తరలివచ్చి హోమియోపతి మందులు తీసుకుంటున్నారని వాకింగ్ బ్యాచ్ నిర్వాహకులు తెలిపారు. ఈ వాకింగ్ బ్యాచ్ 2019లో ప్రారంభమై వీరి ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, సాయంత్రం వరకు హోమియోపతి మందుల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పట్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అలాగే ఈ మందుల పంపిణీ హోమియోపతి డాక్టర్ లాలూ నాయక్ పర్యవేక్షణలో హర్స్నిక్ ఆల్బం 30 హోమియో మందులను పంపిణీ చేశారు. అలాగే నియోజకవర్గంలోని మండలాలు సెట్టూరు, బ్రహ్మసముద్రం, కంబదూరు, కుందుర్పి మండలాల్లో కూడా పంపిణీ కార్యక్రమం చేస్తామని తెలిపారు. ఈరోజు ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్నటువంటి ఈ కరోనా వైరస్ మన కళ్యాణదుర్గంలో రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినాము. ఇది 40 రోజులు ఉంటుంది. ఆ 40 రోజులు కూడా కాపాడుకోవచ్చు. ఆ కాపాడుకునే దృక్పథంతోనే ఈ 3 రోజులు ఒక్కొక్క ప్యాకెట్ 6 మందికి ఒక్కొక్క రోజు 6-6 ట్యాబ్లెట్ చొప్పున తీసుకోవాల్సి వస్తుంది. 3 రోజులు కావున 40 రోజులు ఉంటుంది. ఇది జాగ్రత్త పడండి, వైరస్ దగ్గర రాకుండా చేస్తుంది. పిల్లలు పెద్దలు జాగ్రత్త పడండి. ఆ తుమ్మిన చోటు కానీ తగ్గిన చోటు కానీ దుమ్ములో కానీ ఎక్కువ అలర్జీ ఉన్న చోటు కానీ ఉండొద్దండి. వెంటనే డాక్టర్ని సంప్రదించండి అని మా వాకింగ్ బాస్ తరఫున ఈరోజు మనవి చేసుకుంటూ ఈ ట్యాబ్లెట్లు ఉచితంగా మండలము 5 మండలాలలో కూడా మన పక్కనున్నటువంటి 6 మండలం కూడా ఏర్పాటు చేయాలని, అన్ని స్కూళ్ళలోనూ అన్ని మండల ప్రజలకు అందజేయాలనే ఉద్దేశం చేయాలని మా సంకల్పంతో ముందుకెళ్తున్నాము. మీ మీడియా మిత్రులు అందరూ సహకరించాలని మరీ మరీ కోరుతున్నాను. ఈరోజు కళ్యాణదుర్గం పట్టణంలో వాకింగ్ బ్యాచ్ ఆధ్వర్యంలో దాదాపుగా 50,000 మందికి కరోనా వైరస్ హోమియో మందుల నివారణ కోసం పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దలకు, పిల్లలకు, వృద్ధులకి, గర్భవతులకి ముఖ్యంగా తెలియజేయమేమనగా, ముఖ్యంగా ఈ కరోనా వైరస్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చాలా ఇబ్బందులు పెడుతోంది, గురి చేస్తోంది. చూడ్డానికి చిన్నదైనా కానీ దాని యొక్క లక్షణాలు దగ్గు, జలుబు, జ్వరం అయినా కానీ చనిపోయే విధంగా చాలా పరిణాత్మకంగా చెందుతోంది. కాబట్టి సో ఈ కళ్యాణదుర్గం పట్టణం నందు ఈ వాకింగ్ బ్యాచ్ అని ఒక 24 మంది మెంబర్స్ వాళ్ళ యొక్క దయాద్ర హృదయంతో వాళ్ళు ఏదో సేవ చేయాలనే దృక్పథంతో ఈరోజు వాళ్ళ యొక్క సొంత ఖర్చులతోనూ నా యొక్క ఆధ్వర్యంలో, నేను డాక్టర్ లాల్యా నాయక్ నా యొక్క ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. దీని నుంచి ఈ హోమియో మందులు వాడడం వల్ల నివారణలో భాగంగా ప్రతి ఒక్కరికి వారి యొక్క వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. లేని పక్షంలో ఏదైనా అలాంటి లక్షణాలు ఉన్నా కానీ ఈ హోమియో మందుతోటి నివారణ చేసుకోవచ్చు, లేదంటే క్యూర్ చేసుకోవచ్చు, నయం చేసుకోవచ్చు. ఆ విధంగా మా సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన స్టేట్ గవర్నమెంట్ కానీ దీని యొక్క నివారణలో భాగంగా హోమియోపతిలోనే ఒక మందు కనుక్కోవడం జరిగింది. అందులో భాగంగానే మా ఫ్రెండ్స్, వాకింగ్ బ్యాచ్ వాళ్ళు చాలా వరకు మనల్ని ఈ సహాయ సహకారాలు అందిస్తున్నారు.